పెదకూరపాడు నియోజకవర్గం జనసేన కన్వీనర్ రామకృష్ణ గారికి, అట్లానే శ్రీనివాస్ గారికి, ఇతర పెద్దలకు అందరికీ నా నమస్కారాలు. ఈ కార్యక్రమం జనసేన పార్టీ ఆఫీసు ఓపెనింగ్ కార్యక్రమం కోసం నన్ను ఇన్వైట్ చేసిన ఇక్కడ దొడ్లేరు గ్రామ జన సైనికులకు నా యొక్క కృతజ్ఞతలు. జనసేన బీజేపీ టీడీపీ ఉమ్మడి అభ్యర్థిగా పెదకూరపాడు అసెంబ్లీ నియోజకవర్గానికి చంద్రబాబు గారు నన్ను నియమించడం జరిగింది. దానికి పవన్ కళ్యాణ్ గారు ఆమోదం తెలపడం జరిగింది. అందుకు వారిద్దరికీ నా కృతజ్ఞతలండి. రాష్ట్ర స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు పొత్తు కుదుర్చుకొని వారిరువురు బీజేపీతో సమన్వయమై త్రివేణి సంగమంలాగా మన రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదనే ఏకైక ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు ఈ త్రివేణి సంగమంకి నడుం కట్టారు. అటువంటి మంచి ఉద్దేశంతో ఆయన ముందుకు రావటం, దానికి చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు మద్దతు తెలపటం, వారి అనుబంధం రాష్ట్ర స్థాయిలో ఎట్లా ఉందో గ్రామ స్థాయిలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అట్లానే జన సైనికులు, అట్లానే బీజేపీ కార్యకర్తలు కూడా అట్లానే అనుబంధాన్ని కొనసాగించాలని నేను కోరుకుంటున్నాను. నేను మే 13వ తారీఖు జరగబోయే ఎలక్షన్లో ఎమ్మెల్యే అభ్యర్థినైన భాష్యం ప్రవీణ్ నాకు, అట్లానే ఎంపీ అభ్యర్థి అయిన కృష్ణదేవరాయలు గారికి ఇద్దరికీ మాకు మంచి మెజారిటీతో గెలిపించాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. మీరందరూ మమ్మల్ని గెలిపిస్తే, మమ్మల్ని దీవిస్తే మీకు ఎప్పుడు అందుబాటులో మా తెలుగుదేశం కార్యకర్తలకి ఎట్లా అందుబాటులో ఉంటానో మన జన సైనికులకు కూడా అంతే అందుబాటులో ఉండి ఏ పనైనా చేయించే బాధ్యత నేను తీసుకుంటాను. ఏ క్షణంలో అయినా మీరు నా దగ్గరకు వచ్చి పనిచేయించుకోవచ్చండి. ఎప్పుడైనా నేను ఆల్వేస్ వెల్కమ్. నేను ఎప్పుడైనా ఏ పనైనా చేయడానికి నేను మీ సిద్ధంగా ఉంటాను. దయచేసి మే 13వ తారీఖు జరగబోయే ఎలక్షన్లో నన్ను మంచి మెజారిటీతో దీవించాల్సిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.